ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సంధ్యావందనం చేసుకునే వారి కోసం నేను మంత్రాలవి ఒక విడిగా నేర్చుకున్నా, ఎలా చేయాలనేది మేము చూపిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చూసి ఈ రకంగా ఆ మంత్రాలని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు ఒక పెద్ద గ్లాసు, ఇంకొక చిన్న పంచపాత్ర అంటారు దీన్ని గ్లాసు, ఒక ప్లేటు, ఒక స్పూను పెట్టుకోండి. ఎడం చేత్తో నీళ్ళు తీసుకొని కుడి చేతిలో ఈ నీళ్ళు చేయి ఇలా పెట్టి ఈ నీళ్ళని మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సపాఖ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఈ నీళ్లు ఇందులో ఇలా పోసేసేయండి. ఓం ఆజమ్యా. సరే, ఇలా నీళ్లు తీసుకొని చేతిలో నీళ్ళు వేసుకొని చేయి కడుక్కోండి. ఓం ఆజమ్యా కేశవాజ స్వాహ. తర్వాత తాగండి మూడుసార్లు. నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. చేయి కడుక్కోండి. గోవిందాజ నమః. విష్ణవే నమః. మధుసూదనాజ నమః. త్రివిక్రమాజ నమః. వామనాజ నమః. శ్రీధరాజ నమః. ఋషికేశాజ నమః. పద్మనాభాజ నమః. దామోదరాజ నమః. సంకర్షణాజ నమః. వాసుదేవాజ నమః. ప్రద్యుమ్నాజ నమః. అనిరుద్ధాజ నమః. పురుషోత్తమాజ నమః. అధోక్షజాజ నమః. నారసింహాజ నమః. అచ్యుతాజ నమః. జనార్దనాజ నమః. ఉపేంద్రాజ నమః. హరయే నమః. శ్రీకృష్ణాజ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ ముద్ర ఎలా చూపించుకుంటే మంచిది. ఉత్తిష్టంతో చూడండి, స్పూన్తో నీళ్లు తీసుకొని ఉద్ధరణితో ఇలా నీళ్లు వేసుకొని చూడండి, ఎడం చేత్తో ఎడమ ముక్కు ఇలా మూసి కుడి ముక్కుతో ఈ నీళ్లు బాగా శ్వాస తీసుకొని ఇలా వెనక్కి పోసేయాలి. ఉత్తిష్టంతు హోదభిషాజ ఏతే భూమి భారకా ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగ. ఒకసారి ప్రాణాయామం చేయండి. చూడండి, ఇలా లెఫ్ట్ ముక్కు మూసి రైట్ దాంతో కుడిముక్కుతో తీసుకోవడం, ఒక సెకండ్ క్లోజ్ చేయడం, లెఫ్ట్తో వదిలిపెట్టడం, మళ్ళీ లెఫ్ట్తో తీసుకోవడం, క్లోజ్ చేయడం, రైట్తో వదిలిపెట్టడం, ఇలా మూడు సార్లు. ఓం భో ఓం భవహోగం స్వభావం మహావంజన హవంత భావోగం సత్యం దత్సరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాదోమ పూజ్యోధీర సోమృతం బ్రహ్మభోర్భవస్సువరోం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ద్వైత వరాహ కల్పే వైవస్తమనంతరే కలియుగే ప్రథమ పాదే క్రౌంచద్వీపే రమణక వర్షే ఐరావత ఖండే మే రోహ పశ్చిమ దిగ్భాగే హట్సన్ డలవేర్ మధ్యప్రదేశే మమ వసతు గృహే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన స్వస్తి స్త్రీ నందననామ సంవత్సరే. మీరు ఏ రోజు ఏ సంవత్సరంలో ఉన్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. నందననామ సంవత్సరే దక్షిణాయనే. సంవత్సరానికి రెండు ఆయనాలు మారుతూ ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. ఇప్పుడు ఎందులో ఉంటే అందులో చెప్పుకోండి. ఇప్పుడు దక్షిణాయనే వర్ష ఋతువు ప్రతి రెండు నెలలకు ఋతువు మారుతూ ఉంటుంది. మీరు అది క్యాలెండర్ పంచాంగం చూసుకొని ఆ ఋతువుని చెప్పుకోండి. వర్ష ఋతువు భాద్రపద మాసే. ప్రతి నెల ఒక మాసం మారుతూ ఉంటుంది, జనవరి ఫిబ్రవరి లాగానే చైత్ర వైశాఖ మాసాలు. సో ఇప్పుడు ఏ నెల ఉంటే ఆ నెల చెప్పుకోండి. భాద్రపద మాసే శుక్లపక్షే. ఇప్పుడు శుక్లపక్షం, ప్రతి నెల రెండు పక్షాలు మారుతూ ఉంటాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. దాన్ని బట్టి చూసుకొని మీరు పంచాంగం చూసి చెప్పుకోండి. శుక్లపక్షే ప్రతిప తృతీయాయాం. ప్రతిరోజు ఒక తిథి మారుతూ ఉంటుంది, ఈరోజు తదియ. దాన్ని బట్టి క్యాలెండర్ చూసుకొని మీరు చెప్పుకోవాలి. తృతీయాయాం వాసరహావాసరస్తు శుభవాసరే. ప్రతిరోజు రోజు మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక వారం ఉంది, ఆ వారాన్ని పేరుని మీరు చెప్పుకోవాలి క్యాలెండర్ చూసుకొని.
భౌమవాసరేషు భవాసరేషుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ముదిశారి పరమేశ్వర ప్రీత్యర్థం. చూడండి, ఇలా స్పూన్తో నీళ్లు తీసుకొని ప్రాతసంధ్యాముపాసిషే. ఈ రోజున మేము ఈరోజు ఉదయం పూట సంధ్యావందనం చేస్తున్నాను అని తెలిపెడుతున్నారు. నీళ్లు తీసుకోండి, ఎడం చేత్తో కుడి చేత్తో ఈ వేలుతో ఇలా నీళ్లు చల్లుకోండి. ఓం అపోష్టామ జపవస్థాన పూర్తేజధాతన మహిరణాయక్షరే జపశ్యవతమోరస తస్య భాజయతేహన ఉషతీరవమాతర తస్మా అరంగమామవ యక్షజన్మధ ఆపో జనయథాచన. మిగిలిన నీళ్ళు అందులో పోసేయండి. మళ్ళీ నీళ్లు తీసుకోండి, చేతిలో పోసుకోండి, ఇలా పట్టుకొని చెప్పండి. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం ఇద్రాత్రయా పాపమకారుషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరే నశిష్ట్యా రాత్రిస్తదవలుంపదు యత్కించ దురితం మయి ఇదమహం మామమృత యోనౌ సూర్యే జ్యోతిషజుహోమి స్వాహ. ఆ నీళ్ళని అలా తాగేసేయండి, చేయి కడుక్కోండి, మళ్ళీ కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకోండి. దధిక్రావణో కార్యం విష్ణోరస్పశ్చ వాజన సురభిరాముఖాకరత్ప్రణ ఆ యోగం శితారిషతు ఆ పోష్ఠాము జపవస్థాన పూర్జేజధాతన మహిరణాయ దక్షదే జవశ్యవతమోరస తస్య భాజయతేహన ఉషితీరవమాతర తస్మా అరంగమామ భోజశ్చక్షజా జజన్మథ ఆపో జనయథాచన. ఓం హిరణ్యవర్ణా శృతయ పాపకాయాసు జాతః కస్య భూయాస్వింద్ర అగ్నియా గర్భంధరే విరూపాస్థాన పశ్యగుశ్యోనాభవంతు యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆపశ్యంజనానాం మధుశ్చితశ్చుచ యోయా పాపకాస్థాన పశ్యగుశ్యోనాభవంతు యాసాం దేవాది కృణ్వంతి భక్ష్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోందంతి శుక్రాస్థాన పశ్యగుశ్యోనాభవంతు శివేన మా చక్షుషా పశ్యదావశివయా తనువోపస్పృశత్వజం మే సర్వాగో అగ్నిగుం రప్షుషదో హువే భోమయి వర్చో బలమోజో నిధత్త. ఆ నీళ్ళు మిగిలిన నీళ్ళు ఇందులో పోసేసి మళ్ళా కొద్దిగా నీళ్ళు తీసుకోండి, చేతిలో పోసుకోండి. దృపదాదివముంచతు ద్రుపదాదివేన్ముచాన స్విన్నస్నాత్వీమలాదివ పూతం పవిత్రే నేవాజ్యం ఆపశ్యుంధంతు మైనసః. మళ్ళీ ఇందాట్లాగానే ఎడం ముక్కు మూసి కుడి ముక్కుతో వాసం దూసి అలా వెనక్కి పోసేయండి. ఆపశ్యుంధంతు మైనసః చేయడుక్కోండి. త్రిరాచామేత్ స్వాహ, చేతిలో నీళ్ళు వేసుకొని తాగండి. స్వాహ 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 చేకొడుక్కోండి. త్రిరోష్ట్రోపర మృజేత్ సకృతప స్పృశేత్ దక్షిణేన పాయణాసవ్యం ప్రోక్ష పాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషీ మధ్య వేలుతో చక్షుషీ ఉంగరం వేలుతో నాసికే ముక్కు శ్రోత్రే చిటికన వేలుతో అథ అప ఉపస్పృశేత్ ఓం పూర్వోక్త ఏం విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ముదిశారి పరమేశ్వర ప్రీత్యర్థం. ప్రాతసంధ్యాంగ ఇది ఉదయం పూట సంధ్యావందనం. ముఖ్య కాల అతిక్రమణ దోష నిర్హరణార్థం ఒకవేళ సమయం దాటిపోయి కనుక మనం ఏదన్నా చేయాల్సి వస్తే ఎగ్గొట్టకూడదు, ఈ మాట చెప్పుకోవాలి. ముఖ్య కాల అతిక్రమణ దోష నిర్హరణార్థం ప్రాయశ్చిత్తపూర్వక ప్రాత అర్ఘ్యప్రదానాన్ని కరిష్యే. మీరు తూర్పు తిరిగి కూర్చొని ఉన్నారు, అది మర్చిపోబాకండి. ఒకసారి పైకి లేచి ఇప్పుడు మీరు అర్ఘ్యప్రదానం ఇచ్చేటప్పుడు ఈ మీరు తాగిన నీళ్ళు ఎంగిలైతే అందులో వేయకూడదు. ఈ రెండో దాంట్లో ఇలా చేతిలో నీళ్లు పోసుకొని ఇలా పట్టుకొని చెప్పాలి. సూర్యం భూ ఓం భువ ఓగుం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓకుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. సూర్యుడికి అలా చూపించి మీ ప్లేట్లో అలా వదిలిపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇస్తున్నారు మీరు, మళ్ళీ వేసుకోండి. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా మూడు సార్లు ఓం భూ
ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మొదటిది కాకుండా మూడు సార్లు ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయిందా, మళ్ళీ చేతిలో కాసి నీళ్లు పోసుకోండి. ఓం ఉజ్జంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్రుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. చూడండి, అసావాదిత్యో బ్రహ్మ కొద్దిగా రౌండ్గా అలా తిప్పేసి మిగిలిన నీళ్ళు ప్లేట్లో పోసేయండి. కూర్చోండి. అలానే మళ్ళా చేతిలో నీళ్ళు వేసుకొని మూడు సార్లు ఆ నీళ్ళని ఇలా తాగండి. త్రిడాచా మే స్వాహ స్వాహ స్వాహ. అయిందా, చూడండి, త్రిడోష్టోపని మృజేద్ ఇట్లాగానే సకృతుప స్పృశేద్ దక్షిణ బాయనాసవ్యం ప్రోక్ష పాణిం పాదౌ ప్రోక్షతి శిర. చూడండి, చక్షుషి మధ్య వేళ్ళు రెండు వేళ్ళు, నాసికే ఉంగరం వేళ్ళు ముక్కుని, శ్రోత్రే చెవులని, అథ అప ఉప స్పృశేద్ పూర్వోక్తయిష్టాయాం శుభయోధి పరమే ప్రముది శారీ పరమే మృప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాంగ గాయత్రీ తర్పణం కరిష్యే. అలా తాకాలి గ్లాసుని. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు, ఇందులో నీళ్ళే వదలాలి, ఈ నీళ్ళు వదలకూడదు. చూస్తున్నారా, ఈ నీళ్ళు మీరు తాగారు, ఆచమనం చేసినవి వాడకూడదు ఇవి. అందుకే రెండో గ్లాసు పక్కన చూడండి. ఇలా చేయిబెట్టి ఈ స్పూన్తో నీళ్లు తీసుకొని ఇలా వదిలిపెట్టాలి. సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమూర్జీం తర్పయామి. చెప్పండి. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యారుషం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదాదేవి అక్షరం బ్రహ్మ సంవిధం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతీ ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోం గాయత్రీ. ఇలా పెట్టి గాయత్రీమావాహయామి, సావిత్రీమావాహయామి, సరస్వతీమావాహయామి, ఛందర్షి నావాహయామి, శ్రియమావాహయామి, బలమావాహయామి, గాయత్రయా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్హృదయం రుద్రశిఖ పృథివీయోని ప్రాణాపార వ్యానోదాన సమానా సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రీ చతుర్విగుం సత్యక్షర త్రిపదా షట్ కుక్షి పంచశీరుషోపనయనే. ఐదు శిఖలు ఉంటాయి, వాటిని ఇలా టచ్ చేయాలి. పంచశీరుషోపనయనే వినియోగ ఓం భూ. ప్రాణాయామం మళ్ళీ. ఓం భువః భోగం స్వభావం మహావంజన హవం తపః భోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చూడండి, మళ్ళీ స్పూన్తో నీళ్లు తీసుకోండి. ఈ చిన్న దాంట్లో చేతిలో నీళ్లు వేసుకొని తాగాలి. తత్సవితుర్వరేణ్యగ్ స్వాహ ఓం భర్గో దేవస్య ధీమహి స్వాహ ఓం ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ. చేకొండి. చూడండి, సంధ్యావందనంలో రెండు విభాగాలు, మూడు విభాగాలు వస్తాయి. ఒకటి అర్ఘ్యప్రదానం వరకు, ఇందాక మీరు నించొని ఇచ్చాను చూసారు, అర్ఘ్యప్రదానం వరకు అస్సలు కుదరక ఇంకా టైం లేదు తప్పదు అనుకుంటే అంతవరకు చేసి వెళ్ళిపోవచ్చు. రెండో స్టెప్ కొద్దిగా సమయం ఉంటే తర్పణం వరకు వదిలిపెట్టచ్చు. మూడోది గాయత్రి జపం, ఇప్పుడు చేయబోయేది గాయత్రి జపం. కాబట్టి బాగా కొద్దిగా సమయం ఉంటే ఆరామ్గా ఈ మూడు చేసుకోవచ్చు. సమయం అస్సలు లేదు అనుకున్నప్పుడు, అది ఇంకా ఎప్పుడు రోజు చేయకూడదు అట్లా, తప్పదు అనుకున్నప్పుడు అర్ఘ్యప్రదానం వరకు చేసుకోవచ్చు, పర్వాలేదు, అసలు ఎగ్గొట్టకుండా అన్నమాట ప్రాయశ్చిత్తం. ఓం పూర్వోక్తయ మంగళ విశేషణ విశిష్టాయాం శుభయోధి పరమేత్ పరమ దిశాది పరమేత్ పరప్రేత్యర్థం ప్రాతఃసంధ్యాంగ
యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. చూడండి, ఇట్లా అనుకోని తత్సవితుహో ఇలా పెట్టుకోండి, తత్సవితుహో బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాన్ నమః. ఈ వేలుతో అంటే చూపుడు వేలుతో, ఇండెక్స్ వేలుతో బటన్ వేల్ని తంబుని ఇలా ముందు ఫస్ట్ ఇలా ప్రెస్ చేయాలి ఫస్ట్. తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాన్ నమః. వరేణ్యం విష్ణువాత్మనే తర్జనేభ్యాన్ నమః. భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాన్ నమః. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాన్ నమః. ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాన్ నమః. ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకరపుష్టాభ్యాన్ నమః. తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః. వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ. భర్గో దేవస్య రుద్రాత్మనే, చూడండి, శిఖాయై వషటో. ధీమహి సత్యాత్మనే కవచాయుహం. ధి కుడిచేయి పైకి ఉండాలి. ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ, మూడు కళ్ళు ఉన్నాయి మనకి, మూడు కళ్ళని టచ్ చేయండి. నేత్రత్రయాయ ఔషటో. ధీమహి ధియో యోనజ్ఞ నేత్రత్రయాయ ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫటు. భూర్భువస్సోరోమితి దిగ్బంధ, రెండు ఇండెక్స్ వేలతో చూపుడు వేళ్ళతో ఇలా దిగ్బంధ. ధ్యానం నమస్కారం చేసి చెప్పుకోండి, ముక్త విద్రమహేమ నీల ధవళఛాయైర్ముఖై స్త్రియక్షణైర్యుక్తమిందనిబద్ధరత్నముగుణాం తత్వార్థవరుణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశగజా శుభ్రంగపాలంగదాం శంకం చక్రవదారవిందయుగుళం హస్తైర్వహంతీం భజే. ఇక్కడ గాయత్రి అమ్మవారి ముద్రలు ఉంటాయి, మీకు సంధ్యావందనంలో ఆ ముద్రలు చెప్తున్నాను చూడండి. సుముఖం నమస్కారం, సంపుటం చైవ రెండవ ముద్ర, వితతం కొద్దిగా గ్యాపు, విస్తృతం తథా ద్విముఖం. చూసారా, రెండు వేళ్ళు ఎన్ని వదిలేసి రెండు వేళ్ళు కలపాలి. త్రిముఖం చైవ చతుః నాలుగు, పంచముఖం తథా నమస్కార ముద్ర మళ్ళా షణ్ముఖో. చూసారా, ఈ వేళ్ళు ఇలా లోపలికి వెళ్ళాలి. షణ్ముఖో ఇలా అధోముఖం చైవ నమస్కారాన్ని తిరగదిప్పి కిందకి నమస్కారం పెట్టడం. అధోముఖం చైవ వ్యాపిక అంజలికం తథా. చూసారా, ఇలా లోపల నుంచి బయటికి అంజలికం తథా శకటం. చూడండి, ఇలా రెండు ఇలా కలిపి ఇలా ఒకదాని ఒకటి పెట్టడం ఈజీ. ఇది శకటం, చూసారుగా శకటం. యమపాశించ రెండు మధ్య వేళ్ళు, మధ్య వేళ్ళు ఇలా ఒకదానికోటి. యమపాశించ గ్రథితం, చూసారా, ఇలా ఇలా పెట్టుకొని ఈ రెండు చేతులు, ఈ కుడి చేతిని ఎడం చేతిలో ఇలా వేసి లెఫ్ట్ హ్యాండ్లో ఈ రెండింటికి ముద్దు పెట్టాలి. గ్రథితం, చూసారా, అర్థమైందా? చూడండి, కుడి చెయ్యి ఎడం చేతిలో ఇలా పెట్టి అంతే, ఈ రెండింటికి ముద్దు పెట్టడమే. గ్రథితం షణ్ముఖోన్ముఖం, మళ్ళీ మామూలుగా ఈ రెండింటిని. ప్రళంభం, చూసారు, ఇలా పెట్టి ఈ రెండు వేళ్ళు కలపటమే. ప్రళంభం ముష్టికం చైవ, జస్ట్ అలా పిడికిలు బిగించడం అంతే. ముష్టికం చైవ, చూడండి, ఇలా తీసుకున్నారు కదా, దీని మీద ఇలా పెట్టేయండి. మత్స్య కూర్మో, జస్ట్ రెండు చిటికిని వెళ్ళు వెడల్పు చేయండి. కూర్మో తాబేలు. వరాహకం మధ్య రెండు వేళ్ళు అలా మూసేయండి. వరాహం అంటే పిగ్గు పంది, మత్స్య అంటే చేప. మత్స్య కూర్మో వరాహకం. సింహాక్రాంతం కొద్దిగా ఇట్లా పెట్టండి. మహాక్రాంతం కొద్దిగా వెడల్పు చేయండి బాగా. ముగ్గరం, సరే, జస్ట్ ఇలా పిడికిలు ఇలా కానీ ఇలా కానీ పెట్టచ్చు, రకరకాలుగా పెడుతూ ఉంటారు. జస్ట్ ఇలా ఇలా పిడికిలు బిగించండి. ముగ్గరం పల్లవం తథా ఇది చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యా సుప్రతిష్ఠితా ఇది ముద్రా న జానాతే గాయత్ర్యా నిష్ఫలా భవేత్ యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్స్త యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు పైకి లేచి నిలబడి చక్కగా మీ చేతిని బొడ్డు దగ్గర, ఉదయం పూట బొడ్డు దగ్గర పెట్టి చేయాలి, మధ్యాహ్నం పూట హృదయం దగ్గర పెట్టి చేయాలి,
సాయంకాలం పూట ముఖం దగ్గర పెట్టి చేయాలి. అది జపం యొక్క లక్ష్యం. అలా చేయాలి మూడు గాయత్రి జపం. అందుకే ఉదయం దగ్గర కాబట్టి, ఉదయం పూట కాబట్టి బొడ్డు దగ్గర ఇలా పెట్టుకొని కనిపించకుండా, అంటే మీకు కనిపించాలని నేను చూపిస్తున్నాను కానీ ఒక గుడ్డ ఏదన్నా ఇలా పెట్టుకొని చేస్తే ఇంకా మంచిది. ఇలా పెట్టుకొని ఇలా లెక్క చూడండి, ఒకటి రెండు మూడు, బయటగా లెక్క వేయకూడదు ఎప్పుడు కూడా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఈ రెండు లెక్కలు రావు. ఇది 10 కౌంటింగ్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా, లేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా లెక్కేసుకోవచ్చు. మీకు ఎలా ఉంటే, లేదా రుద్రాక్ష మాల తీసుకొని చేసుకోండి. రుద్రాక్షతో గాయత్రి జపం చేయకూడదు అంటారు, బట్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అట్లా. చూసారా, ఇలా పెట్టుకొని ఒక 10 సార్లు గాయత్రి జపం చేయండి. చూడండి ఇలా, ఒకటి రెండు, ఇది మధ్య, ఇది ఉంగరం వేలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అది ఇప్పుడు నేను గాయత్రి జపం చేస్తున్నాను. మీరు కూడా చక్కగా మినిమం 10 సార్లు దశ గాయత్రి జపం మినిమం, అది తప్పనిసరి అయితే నించొని చేయాలా. ఉదయం పూట నించొని చేయాలి, మధ్యాహ్నం పూట నించొని చేయాలి, సాయంత్రం పూట మాత్రం కూర్చొని చేయాలి. సాయంత్రం పూట ముక్కు దగ్గర ఇలా ముఖం దగ్గర పెట్టుకొని కూర్చొని చేయాలి. ఉదయం పూట నించొని కాబట్టి సూర్యుడికి ఎదురుగ్గా, మీరు ఆల్రెడీ సూర్యుడికి ఎదురుగ్గానే ఉన్నారు, తూర్పుకి తిరిగి ఇక్కడ బొడ్డు దగ్గర పెట్టుకొని 10 సార్లు గాయత్రి జపం చేయండి. మినిమం 10, కొద్దిగా టైం ఉంటే 54, ఇంకా టైం ఉంటే 108, చాలా మంచిది. 1000 కూడా చేయొచ్చు. 10 సార్లు గాయత్రి జపం. చూడండి, నీళ్ళు ఇలా వదిలిపెట్టిన తత్స బ్రహ్మార్పణమస్తు. ఉత్తర ముద్రలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. కొద్దిగా కష్టం ఇది, దగ్గరుండి నేర్చుకోవాలి. చూడండి, సురభి చూడండి, మధ్యవేలు ఎడం చేయి చూపుడు వేలుకి, ఈ చూపుడు వేలు మధ్యవేలుకి, ఉంగరం వేలు చిటికిన వేలుకి, చిటికిన వేలు ఉంగరం వేలికి. సురభి సురభి జ్ఞాన, ఇది మీకు తెలిసిందే, జ్ఞాన జ్ఞానముద్ర. చక్రేచ చక్రం, యోనిహి చూసారా ఇలా లోపలికి పెట్టి, యోనిహి చూసారా, ఈ రెండు వేళ్ళు రెండు వేళ్ళతో అలా పట్టుకోవడం అంతే, వీటిని బయటికి పెట్టడం. యోనిహి కూర్మో అథ పంకజం, లింగం ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. యోనిహి కూర్మోధ పంకజం, లింగం ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా చేయొచ్చు, ఈ రెండు ఒకటే సేమ్. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. లింగం చూడండి, ఈ వేళ్ళు చూడండి ఇట్లా అంతే, ఒక దాంట్లో కూడా దూర్ చేయటమే. నిర్యాణ చూడండి, ఇలా తిప్పాలి, ఇలా తిప్పి ఇలా తేవాలి.
నిర్యాణ ముద్రా చేత్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, బ్యాక్ వెనక్కి వెనక్కి ఇలా పెట్టి చూసారా, ఇలా అలా తిప్పాలి, కొద్దిగా కష్టంగా ఉంటుంది అంతే. నిర్యాణ ముద్రా చేత్ అష్టముద్ర ప్రకీర్తితాః. ఓం పూర్వోక్తయే ఓం శరీర విశిష్టాయాం శుభైదో పరమేత్ ప్రముద్దిశారి పరమేశ్వర ప్రేత్యర్థం ప్రాతస్సంధ్యాంగ సూర్యోపస్థానం కరిష్యే. పైకి లేచి సూర్యుడికి నమస్కారం పెట్టి ఈ మంత్రాలు చెప్పుకోవాలి. ఓం మిత్రస్య చరుషణేతుతస్రవో దేవస్య సానసిం సత్యం చిత్రస్రవస్తమం మిత్రో జనాను యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీ మదజ్జాంగ్ మిత్ర కృష్టీరణమిషాభిచష్టే సత్యాయ హవ్యం హృతవద్విధేమ ప్రసమిత్రమర్తోస్తు ప్రే స్వాణ్యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతే నజీయతే తోనైనవగుంహోష్ణోచ్యంచితోన దూరాత్. ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో దక్షిణాయై దిశే. సౌత్కి పక్కకి రౌండ్ నాలుగు దిక్కులకి తిరగాలి. దక్షిణాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి. అంటే పైకి నమస్కారం పెడుతున్నారు మీరు. ఏతాభ్యశ్చ నమో నమో అధరాజై దిశే, అంటే ఆకాశానికి కింద భూమికి కూడా. దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో గంగాయమనయోర్మునిభ్యశ్చ నమో నమో గంగాయమనయో గురుభ్యశ్చ నమః సంధ్యాయై నమః సావిత్ర్యై నమః గాయత్ర్యై నమః సరస్వత్యై నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః దేవిభ్యో నమః ఋషిభ్యో నమః మునిభ్యో నమః గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః కామోకారిషీం నమో నమః మన్యులకారిషీం నమో నమః. కూర్చోండి. పృథివ్యాపస్తేజోమాయురాకాశాద్ ఓం నమో భగవతే వాసుదేవాయ. యాగం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతన్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయశివ యథాంతరన్నవశ్యామి తథామీ స్వస్తిరాయుషి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రవాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాస్త్రే సహస్రకోటి యుగధారిణే నమః. ఇదం జావా పృథివీ సత్యమస్తోపి తర్మాతర్ ఇది హోపభ్రువే వాం భూతం దేవానామవమే అవోభిః విద్యామేషం వృజనం జీరదానం ఆకాశాత్ పతితం తోజం విదాగచ్చతి సాగరం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం పురుషమాప్నోతి సత్వాదేవం జనార్దనం వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం సర్వభూత నివాసో శ్రీ శ్రీ వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. చూడండి, చతుస్సాగర పర్యంతం ఇలా పెట్టుకోవచ్చు. బ్రహ్మచారులు ఎప్పుడు ఇలా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. కుడిచేయి పైకి వేసి ఇలా చెవులు పట్టుకొని చెప్పాలి. పెళ్ళైన వాళ్ళు ఇలా చెప్పచ్చు, ఇది కామన్, అందరూ చెప్పచ్చు. పెళ్ళైన వాళ్ళు ఇలా కూడా చెప్పచ్చు, కుడి చేతితో చెవు పట్టుకొని ఇలా పట్టుకొని చెప్పచ్చు. సన్యాసులు మాత్రమే ఇలా చెప్పాలి సన్యాసులకి చెప్పేటప్పుడు. అయిందా? అందుకని ఇలా అందరికీ, సన్యాసులకి, స్వాములకి, యోగులకి, ఋషులకి, ఎవరికైనా చెప్పచ్చు, దేవుళ్ళకి. ఇలా పట్టుకోండి, చెప్పండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి వెంకటప్పయ్య శాస్త్రి శర్మాహంభో అభివాదయే. మీ గోత్రము ఋషులు ప్రవర్ కదా, ఖచ్చితంగా వచ్చి ఉండాలి బ్రాహ్మణైన వాడికి. ఇవన్నీ మీరు చెప్పుకోవాలి. అహంభో అభివాదయే. అయిందా? చూడండి, ఇలాంటి చేతిలో నీళ్లు వేసుకోండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం వరస్మై శ్రీమన్నారాయణాయేది సమర్పయామి. ఆ బ్రహ్మలోక ఆశేషాదాలోకాలోక పర్వతాత్ యేషంతి బ్రాహ్మణో దేవ తేభ్యో నిత్యం నమో నమః. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి తత్స బ్రహ్మార్పణమస్తు. ఇది సంధ్యావందనం. ప్రతి మనిషి ప్రతిరోజు చేయవలసింది. నీళ్లు పెట్టుకోవడానికి కుదరకపోతే కనీసం పారాయణన చేసుకోవచ్చు కూర్చొని ఎక్కడైనా సరే. ఇటువంటి సంధ్యావందనం బ్రాహ్మణైన వాడికి వచ్చి ఉండాలి. పారాయణ అంటే ఈ నీళ్లు ఇవన్నీ లేకుండా కూర్చొని చదువుకోవటం. వచ్చి మొదటి దగ్గర నుంచి చివరి దాకా ఇప్పుడు నేను ఏం చెప్పాను, మీరు మనస్సుతో చేస్తున్నట్టుగా భావించుకొని ఆ నీళ్లు తాగుతున్నాను, అర్ఘ్యం వదిలిపెడుతున్నాను, తర్పణం ఇలా వదిలిపెడుతు అని అనుకుంటూ మనస్సులో భావం చేసుకుంటూ చక్కగా కూర్చొని చదువుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా సరే. అందువల్ల ఇది మర్చిపోకుండా బ్రాహ్మడైన ప్రతివాడు కూడా ఈ సత్యన సంధ్యావందనాన్ని చేసి తెరవలసిందే. కాబట్టి అందరూ నేర్చుకొని చక్కగా ఈ సంధ్యావందనాన్ని చేసుకొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో తరించవలసిందిగా కోరుతున్నాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.